హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సిందగిస్ కిచెన్ అండి. ఈరోజు నేను చేయబోతున్న డిష్ వచ్చేసి సైడ్ డిష్, లేదా దీన్ని స్టేటస్ కూడా అనవచ్చండి, అరటికాయ ఫ్రై. చాలా బాగుంటుందండి, ఒకసారి చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. చేసేకి కూడా చాలా ఈజీ అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువేనండి. సో ప్రిపేర్ చేసేసుకుందాం. అరటికాయని పొట్టు తీసి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ఈ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ బ్యాటర్ రెడీ చేసుకున్నానండి. దీనికైతే నేను 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి. ఇంకా ఉప్పు, కారం కూడా యూజ్ చేశాను. ఇక్కడ తవా కూడా హీట్ పెట్టుకున్నానండి. మీరు బ్యాటర్లోకి కావాలంటే ఇంకా పసుపు, ధనియాల పొడి, సాంబార్ పొడి, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ బేసిక్ వర్జన్ చూపిస్తున్నానన్నమాట మీకు. ఇంకా మసాలాలు అన్నీ వేసి ఇంకా తవా మీద ఆయిల్ వేసి మీరు షాలో ఫ్రై చేసుకుంటారు కదా, సో అది మరీ బ్లాక్ అయిపోయి మసాలా అంతా కసరు కొడుతుందండి. అందుకనే నేను బేసిక్గా చేసుకుంటున్నాను, ఇంకా ఈజీ రెసిపీ అన్నమాట. సో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్లోకి బనానా స్లైసెస్ని డిప్ చేసి తవా మీద ప్లేస్ చేసుకోండి. దానికి ఆయిల్ వేయండి. ఇది మీరు టర్న్ చేసేక ముందు దాన్ని కొంచెం విడివిడిగా చేసుకొని టర్న్ చేసుకొని రెండు సైడ్ల మంచి కలర్ వచ్చేదాకా చూసుకోండి, ఫ్రై చేయండి. ఎందుకంటే లోపల కూడా కుక్క ఉండాలి కదండి అరటికాయ అనేది, అందుకని. ఇది చాలా బాగుంటుందండి రెసిపీ. ఇక టీ టైంకి అయితే మంచి కాంబినేషన్. టీ అక్కడ రెడీ అయ్యేసరికి సైడ్ డిష్ కూడా అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ప్లెయిన్ దాల్ రైస్ లేదా రసం అన్నంతో లేదా పెరుగన్నంతో కూడా ఇది చాలా మంచి కాంబినేషన్ అండి. చూడండి, అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదండి, సో తప్పక ట్రై చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. 2 వైప్స్ కూడాను ఆయిల్ వేసుకుని షాలో ఫ్రై అండి. ఆయిల్ కూడా మరీ ఎక్కువగా అవసరం లేదు, అంతా మనకు అందుబాటులో ఉన్న ఐటమ్సే. ఇంకా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడాను కదండి. సో 2 వైపులా బాగా కాల్చుకొని చేసుకోండి. ఒకసారి రెడీ అయింది అనిపిస్తే ఇంకా తీసేసుకోండి, సర్వ్ చేసేసుకోండి వేడివేడిగా. ఇంకా ఈజీ రెసిపీస్ కోసం సిందగిస్ కిచెన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ నొక్కితే మీకు నేను ఏదైనా రెసిపీస్ కొత్తగా అప్లోడ్ చేసేవి మీకు నోటిఫికేషన్ వస్తాయన్నమాట. సో నా అన్ని వీడియోస్ని మీరు చూసి ఫాలో కావచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ.